డైనమిక్. ఒక సెకండ్ సార్, ఒకే సెకండ్. 1 o'clock క్లోజ్ చేద్దామండి, 30 minutes ఉంది, ఇంకొక మీటింగ్ ఉంది 1 to 2, కాబట్టి 1 o'clock అంటే టోల్కే పెట్టుకున్నాం, 1 గంటకు మనం క్లోజ్ చేద్దాం. చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారికి. సార్, నా పేరు మొహమ్మద్ ఆజం, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ సార్. ముందుగా మీకు మిమ్మల్ని అట్రాక్ట్ అవ్వడానికి మొట్టమొదటి కారణం వైల్ వేర్ యంగ్. 96 తుఫాన్కి మీరు ఒక సీఎం కూడా మనతో పాటు వచ్చి ఇంత యాక్టివిటీస్ చేస్తూ ప్రతిదీ ప్రతి ఏదైనా సరే దగ్గరుండి అన్నీ మళ్ళీ రీస్టోర్ చేసే పరిస్థితికి యాక్చువల్ స్టేజ్ తీసుకొచ్చారు, అప్పుడు అట్రాక్ట్ అయ్యాం సార్. రెండో ఇష్యూ, సిపిసి అమెండ్మెంట్ గురించి మేము యాజిటేట్ చేసే రోజుల్లో గుంటూరు మీటింగ్లో ఉండగా మాకు హామీ ఇచ్చి మేము కోరిన కోరికలు, అంటే సిపిసి అమెండ్మెంట్ ఒకటి అది అవనివ్వకుండగా మీరు హామీ ఇచ్చి అన్న మాట ప్రకారం పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి మేము మిమ్మల్ని అట్రాక్ట్ అవ్వడం కాకుండా ఇప్పుడు కూడా డైనమిక్ ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ యాక్టివ్నెస్ ఎప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ఆయన సీఎంగా చూసామో 96 కాడ నుంచి ఈ రోజు వరకు కూడా వర్కింగ్ అవర్స్ ఎక్కువ, రెస్టింగ్ అవర్స్ తక్కువ. అది అలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా సార్, మన మీ ఈ థాట్స్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అధికారులే చేయాలి. సాధారణ జనరల్ పబ్లిక్కి ఈ మీరు అనుకున్న థాట్స్ అన్ని అమలు జరపాలంటుంటే ఈ అధికారుల ద్వారా రావడానికి జనరల్ పబ్లిక్కి ముందు కనిపించే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ రెవెన్యూ. ఈ రెండు డిపార్ట్మెంట్లే ఒక ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నా చెడ్డ పేరు తీసుకురావాలన్నా ఈ రెండు డిపార్ట్మెంట్, మరీ ముఖ్యంగా ఈ రెండు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళని ప్రతి విషయంలో కూడా అనుసంధానం చేస్తూ వాళ్ళని కాస్తూ కోస్తూ ఒక కంట కనిపెట్టేలాగా ఒక పథక రచన చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. రెండో విషయం, యాజ్ ఏ బీయింగ్ అన్ అడ్వకేట్, దట్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని కోరుతున్నాం సార్. గతంలో కొన్ని మేనిఫెస్టోలో మాకు వెల్ఫేర్ స్కీమ్స్ కింద కొన్ని రాయితీలు కల్పిస్తానని చెప్పేసి చెప్పారు. దాంట్లో ఒకటి మట్టుకు అమలు జరిగింది, అదేంటంటే డెత్ బెనిఫిట్ కింద 4 లక్షలకి జీవో ఇచ్చారు, మిగతా అన్ని కూడా జరగలేదు. 2017లో వైస్ ప్రెసిడెంట్ కెపాసిటీ కింద మన అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా మేము రిప్రజెంటేషన్ పెట్టాం, మీరు ఎలాగ అధికారంలోకి వస్తారో, రావాలి, వచ్చిన తర్వాత మమ్మల్ని, ఎందుకంటే యాక్చువల్గా నేను ఇందాక పోలీస్ రెవెన్యూ రెండుని ఎత్తిచూపి చెప్పాను. అదే రకంగా ఈ మధ్యకాలంలో చాలా చోట్ల అడ్వకేట్స్ టార్గెట్ చేసి అడ్వకేట్స్ మీద కేసులు పెట్టే వ్యవహారాలు ఎక్కువ జరుగుతున్నాయి. వైల్ వేర్ డిశ్చార్జింగ్ అవర్ లెజిటిమేట్ డ్యూటీస్ ఈవెన్ ఇఫ్ ఇస్ ప్లేసింగ్ యాజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ అక్యూజ్డ్, అప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి అడ్వకేట్ కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని, అంటే ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని అది ఇంప్లిమెంట్ చేయాలని, అంటే బయట ప్లేయర్ వెళ్ళిపోయి ఏదో 420 పనులు చేస్తే దాంట్లో రక్షించడానికి కాదండి. వైల్ వేర్ డిశ్చార్జింగ్ లెజిటిమేట్ డ్యూటీస్ ఏం చేస్తున్నారు, ఆడికి ఎవడికో బెయిల్ ఇట్టాడు, ఫలానా వాడు పెట్టాడు కదా, ఆడిని కూడా ఏ ఎస్సీ ఎస్టీ కేసులో పెట్టేయండి. దట్ ఈస్ ది యాటిట్యూడ్ బీయింగ్ గోయింగ్ ఆన్. కానీ అడ్వకేట్ గారు సార్, మీడియా కూడా ఉన్నారు, మీరున్నా నేనున్నాను, రాజ్యాంగం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమలు అవుతోంది, సిఆర్పిసి, మీరు మీ ఐపీసీ, ఇవన్నీ కూడా చట్టాలన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా వస్తున్నాయి సమాజంలో. ఇటీవల 5 ఏళ్లుగా సమాజాన్ని భయభ్రాంతులు చేసే వాతావరణం క్రియేట్ చేశారు. ఇప్పుడే మిత్రులు మీరు చెప్పారు ఒక మాట అన్నారు, పోలీస్ రెవెన్యూ అని. నేనున్నప్పుడు ఇదే పోలీసు వ్యవస్థ తీవ్రవాద సమస్యను పరిష్కారం చేశారు, ముఠాల్ని అణిచివేశారు, రౌడీజాన్ని అణిచివేశారు, మత సామరస్యాన్ని కాపాడారు. టుడే ఇదే పోలీసు వ్యవస్థ
ఎక్కడికక్కడ రాజకీయాలు, పైవాడు ఏం చెప్తే అది చేసి, ఐపీసీ లేదు, సిఆర్పీసీ లేదు, నీ మీద అట్రాసిటీ యాక్ట్ పెట్టమని మీ మీద పెడతారు, లేకపోతే మీ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టమంటే అటెంప్ట్ మర్డర్ పెడతారు. దాని సాక్ష్యాలు కూడా అవసరం లేదు. ఈవెన్ వితౌట్ ఇంటెన్షన్ ఆర్ ఎనీథింగ్ మీరు స్పాట్ లో లేకపోయినా మీ మీద కేసు పెడతారు. ఏ పరిస్థితికి వచ్చారంటే అమెరికాలో ఉండే ఎన్ఆర్ పైన ఈయన కేసు పెడతారండి. వాడు అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు వాడి మీద కేసు పెట్టేశారు. కాన్స్పిరసీ ఫిజికల్ ప్రజెంట్. మొన్న జరిగిన అంగళ్ళలో వాడు అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉండేవాడి పైన అంగళ్ళ కేసు పెట్టారు. తినడానికి సేవ అటు మద్దారు. నేనేమంటున్నానంటే మిమ్మల్ని ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే నా బాధ అంతా ఒకటే. నా రాజకీయ జీవితంలో ప్రత్యర్థులుగా ఉండే వ్యక్తులపై నేను కేసులు ఎప్పుడు పెట్టాలంటే 5 సార్లు ఆలోచించేవాడిని. ఇప్పుడు నా మీద 10 కేసులు ఉన్నాయి. మొన్న నేను వచ్చాను అంగళ్ళకి వెళ్ళి అక్కడ అవినీతి జరిగిందని చెప్పాను. 8,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఒక మంత్రి, ఒక ఎంపీ, ఇది తప్పు, అవసరం లేని పనులు పెట్టుకొని 8,000 కోట్లు కొట్టేస్తున్నారు, ఇది తప్పు అని ఎస్టాబ్లిష్ అని వెళ్ళారు. అక్కడికి వెళితే నువ్వు ఎవడు రావడానికి వద్దన్నావు కాబట్టి నువ్వు రావడానికి వెళ్ళేదంటాడు. నేను వెళితే నా మీద దాడి చేయమన్నారు. దాడి చేయమంటే దారిలో వస్తే నేను ఈ దారిలో పోతుంటే దాడి చేసేట్లాగా నేను పోయాను. పోతే రాళ్ళు వేశారు. రాళ్ళు వేస్తే నేను నిలబడుకొని ఏంటి దౌర్జన్యం ఏంటంటే మా వాళ్ళు కూడా గట్టిగా అంటే సంపద ఉంటే రైట్ టు ప్రొటెక్షన్ ఉంది కదా, మీరు అడ్వకేట్ కదా, ఆ మాట నేను చెప్పాను. రైట్ టు ప్రొటెక్షన్ ఉందాయా, పోలీసులు మీరు హెల్ప్ చేయండి అయ్యా, మీరేంటి సైలెంట్ స్పెక్టేటర్స్ ఏంటి, మా మీద రాళ్ళు వేస్తాను చూస్తున్నారు ఆనందపడుతున్నారు ఏంటి అని గట్టిగా చెప్పానండి. తగ్గారు, వేసారు అప్పటికి రాళ్ళు, జిప్పు ఇప్పి చూపించి కూడా చూపించారు. మీరు వీడియోలు చూసుంటారు. అంటే ప్రోవోక్ చేయడం అంటే అన్ని చేసినా కూడా నేను భరించి వచ్చానండి. వస్తే నా మీదనే 307 కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయమంటున్నారండి. ఇప్పుడు మరి ఎట్లా అంటే 307 అంటే నేనేమంటానంటే ఇవి జరిగినప్పుడు తప్పును తప్పు అని చెప్పకపోతే ఈరోజు నాకు జరిగింది కాబట్టి మీరు ఎవరికో జరిగిందిలే అనుకుంటే రేపు నీకు జరిగినప్పుడు పిలిస్తే వచ్చేవాడే కనపడరు. అది నేను చెప్పేది. ఇక్కడ అదే జరుగుతా ఉంది ఈరోజు సమాజంలో. రేపు అడ్వకేట్స్ కి ప్రొటెక్షన్ లేదు, డాక్టర్కి ప్రొటెక్షన్ లేదు, లేకపోతే టీచర్కి ప్రొటెక్షన్ లేదు, పెద్ద మనిషికి ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు మీరు అమ్మట అన్నారు, ఈనాడు ఏం చేస్తున్నారు, ఉండే వాస్తవాలు రాస్తున్నారని నన్ను వెళ్ళానండి. నేను జొన్నవాడ పెద్ద ర్యాంప్ ఉందండి. ఒక లారీని అడిగితే ఏవయ్యా ఎన్ని టన్నులు తీసుకపోతాం, 40 టన్నులు తీసుకపోతాం సార్ అన్నారు. ఇక్కడి నుంచి మే 23 నుంచి కాంట్రాక్టర్ లేడు, అంతకుముందు కాంట్రాక్టర్ షీల్డ్ అది, వాడు కూడా లేడు. ఇప్పుడు ఎవ్రీడే కొన్ని 400 లారీలు ఒక్క జొన్నవాడ నుంచి ఇసుక చెన్నై ఎడుకు వెళ్ళిపోతా ఉంది. చెన్నైకో లేకుంటే విశాఖపట్నం వెళ్ళిపోతా ఉంది. నేను పోయాను చూసి చెప్పాను. నా మీద ఒక కేసు పెట్టేశారు అనుకోండి, ఇప్పుడు పెట్టారు. మీరు అది చూసిన తర్వాత కూడా స్పందించకపోతే ఇంటలెక్చువల్స్ అంతా సమాజం ఏమైపోతుందని అడుగుతున్న కామన్ మ్యాన్ వదిలిపెట్టండి. మీ కథ అడుగుతున్న ముందు దండం పెట్టి అది కాదు సార్, ఒక మేధావి మౌనం అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి ఒక కథ అన్నారు. అది ఒక స్లోగన్ గా మిగిలిపోయింది. యాక్చువల్గా చైతన్యం కూడా తగ్గిందండి. ముగించే ముందు ఒకే ఒక్క మాట సార్, విద్య వైద్యం అప్ టు ది మార్క్ గవర్నమెంట్ సెక్టర్ ద్వారే రావాలని, అందించాలని, అది మీ ద్వారే జరుగుతుందని ఆశపడుతూ నాకు అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను. విద్యా విధానం మీరు చెప్పారు, విద్య వైద్యం రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీరు ఆలోచించండి, కామన్ మ్యాన్ కి చెప్పడానికి ఈజీగా ఉంటుంది, సాధ్య అసాధ్యాలు కూడా ఆలోచించి రెగ్యులేషన్ కంట్రోల్స్ ఇస్ ది బెస్ట్ మెకానిజం. అది చేయకుండా మళ్ళా గాని మనం రివర్స్ లో గాని పోతే ప్రపంచం అంతా ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు విద్య ఆరోగ్యం గవర్నమెంట్ లోనే ఉంది, ఆర్థిక సంస్కరణ రాకమునుపు.
గవర్నమెంట్ లో ఉన్నంత వరకు ఎక్కడ కూడా అందలా. ఎప్పుడైతే ప్రైవేట్ కూడా వచ్చిందో, రిఫార్మ్స్ వచ్చాయో, రెగ్యులేటరీ కమిషన్స్ వచ్చాయో, అక్కడి నుంచి సెట్ అయింది. కానీ ఆ రెగ్యులేటరీ కమిషన్స్ కూడా ఏమవుతున్నాయంటే, మిత్రులు చెప్పినట్టు కంట్రోల్ చేసేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు, డబ్బులతో కొనేస్తున్నారు. అది ప్రాబ్లం. దాన్ని కంట్రోల్ చేసి ఎప్పటికప్పుడు చేయగలిగితే 100% ఫూల్ ప్రూఫ్ గా వస్తుంది. దానికి మేధావులంతా కూడా ఆలోచించండి, చేద్దాం. ఐఎమ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఓన్లీ ఇన్వైటీసే. ఇప్పుడు వీళ్ళే మన వాళ్ళు పార్టీ వాళ్ళు కాకుండా ఇన్వైటీస్.